హాయ్ ఫ్రెండ్స్, కన్నడంలో యాక్షన్ హీరోగా పేరు పొందిన దునియా సినిమాతో దునియా విజయ్ అని పేరు తెచ్చుకున్న విజయ్ నటించిన సినిమా సలగా. సలగా హీరో పేరు. ఒక పెద్ద రౌడీ, అతని దగ్గర ఉన్న క్రికెట్ టీం అనే రౌడీ టీంతో చిన్ననాటి నుంచి తనకు తన తల్లిదండ్రులకు అన్యాయం చేసి ఇప్పుడు పెద్ద రౌడీలుగా ఉన్న వాళ్ళను చంపిస్తూ ఉంటాడు. ఇతన్ని పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్గా వస్తాడు ఇన్స్పెక్టర్ సామ్రాట్. ఆ తర్వాత సలగాకి అడ్డం వచ్చిన సామ్రాట్ని ఎదిరించి సలగా తన పగ ఎలా తీర్చుకున్నాడు అన్నది మిగిలిన కథ. ఈ సినిమా చూస్తున్నంతసేపు హీరోకి అందరూ బిల్డప్ ఇవ్వడం తప్ప హీరో చేసేది ఏది ఉండదు. ఇక హీరో వెనక వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శివన్న నటించిన టగరు సినిమాలాగే ఉంటుంది. కొత్త సినిమా చూస్తున్న ఫీల్ కలగదు. ఇక హీరో ఫ్లాష్ బ్యాక్ చూస్తే మరీ ఇంత ఓల్డ్ ఏజ్ ఫ్లాష్ బ్యాక్ని హీరోకి ఎలా అంటగట్టారా అనిపిస్తుంది. దునియా విజయ్ ఫేస్ చూస్తే అసలు హీరో ఫేస్లా అనిపించదు. యాక్టింగ్ కూడా ఏం గొప్పగా ఉండదు. ఫైట్స్ ఏం చేయడు. బిల్డప్ తప్ప ఏం ఉండదు. ఎలా హీరో అయ్యాడా అనిపిస్తుంది. ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సాంబా సినిమాలు కన్నడలో రీమేక్ చేసింది ఇతనే. ఆ కన్నడ రీమేక్ని సూపర్గా ట్రోల్ చేస్తూ ఉంటారు యూట్యూబ్లో. హీరో బిల్డింగ్ మీదకి ఎక్కి వార్నింగ్లు ఇవ్వడం తప్ప మందు కొడుతూ ఇన్స్పెక్టర్ సామ్రాట్తో మాట్లాడుతూ ఫోన్లో అరవడం తప్ప ఈ సినిమాలో ఎక్కువగా చేసిందేమీ ఉండదు. హీరో తన బుర్రను కానీ తన బాడీని కానీ సినిమాలో చాలా తక్కువగా వాడతాడు. హీరోయిన్ చూడడానికి చాలా బాగుంది కానీ ఆమె పెర్ఫార్మెన్స్కి స్కోప్ లేదు. లవ్ స్టోరీ ఇరికించినట్లు ఉంటుంది. ఇన్స్పెక్టర్గా డాలి ధనుంజయ్ చాలా బాగా చేశాడు. కొత్తగా అనిపిస్తుంది స్టార్టింగ్, కానీ చివరికి వచ్చేసరికి రొటీన్గా ముగుస్తుంది. కెండా సావిత్రి క్యారెక్టర్స్ పోషించిన వ్యక్తులు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాకి దునియా విజయే దర్శకుడు అవ్వడం మరో మైనస్ పాయింట్. ఏం తీయాలనుకున్నాడో ఏం తీశాడో దునియా విజయ్కే తెలీదు. దర్శకుడిగా తొలి సినిమా ఇంత ఘోరంగా తీస్తాడని ఎవరు ఊహించరు. సంగీతం మాత్రం టగరు సినిమాకి ఎగ్జాక్ట్ కాపీ. చరణ్ రాజ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అస్సలు కొత్తదనం లేకుండా ఉంటుంది. లో బడ్జెట్ సినిమాలు అనిపిస్తుంది చూస్తే. హీరో జైల్లో ఏది కావాలంటే అది చేసేస్తూ బయట టీంని కంట్రోల్ చేయడం వంటివి కొంచెం వెటకారంగా అనిపిస్తుంది. దునియా విజయ్ త్వరలోనే విలన్గా మన తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. మన బాలయ్య బాబు 107లో విలన్గా పరిచయం అవుతున్నాడు దునియా విజయ్. విలన్గా చాలా కరెక్ట్గా షూట్ అవుతాడు. ఈ సినిమా కన్నడంలో హిట్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఇంటర్నెట్లో ఈ సినిమా ఒరిజినల్ ప్రింట్ రిలీజ్ అయింది. కన్నడంలో మాత్రమే లభిస్తుంది. సబ్ టైటిల్స్లో చూసేయచ్చు. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?